हाय हेलो फ्रेंड्स वेलकम टू सक्सेस स्टार ट्यूटोरियल सो ई रोज़ मनमु चेप्पुकोबोये टापिक एंटंटे इंटरनेशनल अवार्ड्स लो दांट्लो भागंगा मनमु टेंपल्टन अवार्ड ओकसारी तीसुकुंदाम सो ई टेंपल्टन अवार्ड ई मरी एप्पुडु तीसुकुन्नारंटे 1972 लो दीनि स्थापिंचडं जरिगिंदि 1972 लो स्थापिंचडं जरिगिंदि टेंपल्टन अवार्ड ఈ యొక్క టెంపుల్టన్ అవార్డును 1972లో స్థాపించడం జరిగింది ఈ అసలు ఎట్లా స్థాపించారంటే దీన్ని అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త అయినటువంటి సర్ జాన్ టెంపుల్టన్ పేరు మీదుగా ఈ యొక్క టెంపుల్టన్ అవార్డును 1972లో ప్రారంభించడం జరిగింది అయితే దీనిని ఎవరికి ప్రదానం చేస్తారంటే ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తారో ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తారో వారికి మాత్రమే ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది సో 1972 లో ప్రారంభించిన ఈ అవార్డును ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు అంటే 1973 నుంచి ప్రదానం చేస్తున్నారు క్వశ్చన్ అడుగుతారు ఏమ అడుగుతారు అంటే టెంపుల్టన్ అవార్డును ఎప్పుడు ప్రారంభించారో అంటేనేమో 1972 లో ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు అంటే 1973 నుంచి ప్రదానం చేస్తున్నారు మరి ఈ యొక్క టెంపుల్టన్ అవార్డును ఎక్కడి నుంచి ప్రదానం చేస్తున్నారంటే లండన్ లోని బంకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ప్రదానం చేస్తున్నారు ఎక్కడి నుంచి ప్రదానం చేస్తున్నారు లండన్ లోని బంకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ప్రదానం చేస్తున్నారు మరి ఇప్పటివరకు ఎంతమందికి ఈ అవార్డు రావడం జరిగిందంటే 50 మందికి ఈ అవార్డు రావడం జరిగింది అయితే మనము ఈ టెంపుల్టన్ అవార్డును ఎవరి పేరు మీద ఇస్తున్నారంటే సర్ జాన్ టెంపుల్టన్ సో ఇతని పేరు మీద అంటే అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త కదా ఇతను సో ఇతని పేరు మీదుగానే ఇస్తున్నారు ఇతను ఒక మంచి వ్యాపారవేత్త అమెరికాలో జన్మించి బ్రిటన్లో స్థిరపడ్డటువంటి వ్యక్తి ఇతను అమెరికాలో జన్మించి బ్రిటన్లో స్థిరపడ్డటువంటి వ్యక్తి సర్ జాన్ టెంపుల్టన్ సో ఇతని పేరు మీదుగానే ఈ యొక్క టెంపుల్టన్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో ఇవ్వడం జరుగుతుంది సో 1972లో దీన్ని ప్రారంభించారు 1973లో దీన్ని ప్రదానం చేస్తున్నారు సో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ అవార్డు రావడం జరిగిందంటే 50 మందికి రావడం జరిగింది సో మొదటిసారిగా ఎవరికి రావడం జరిగిందంటే 1973లో మదర్ తెరీసాకు రావడం జరిగింది మదర్ తెరీసాకు 1973లో రావడం జరిగింది మరి ఎంతమంది భారతీయులకు ఈ యొక్క టెంపుల్టన్ అవార్డు రావడం జరిగిందంటే 4కి రావడం జరిగింది ఒకటి మదర్ తెరీసా అదేవిధంగా రెండు మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ సో సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ బాబా ఆమ్టే అదేవిధంగా పాండురంగ శాస్త్రి సో ఈ 4కి ప్రదానం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులకు ఈ యొక్క టెంపుల్టన్ అవార్డుని ఇవ్వడం జరిగిందంటే 4కి ఇవ్వడం జరిగింది ప్రపంచంలో ఎక్కువ నగదు రూపంలో ఇచ్చేటువంటి అవార్డు అంటే కూడా టెంపుల్టన్ అవార్డు ప్రపంచంలో ఎక్కువ నగదు రూపంలో ఇచ్చేటువంటి అవార్డు టెంపుల్టన్ అవార్డు సో ఇంతవరకు ఎంతమందికి భారతీయులకి ఇవ్వడం జరిగిందంటే 4కి ఇవ్వడం జరిగింది మదర్ తెరీసా 1973లో ఇవ్వడం జరిగింది పురుషుల విభాగంలో మొదటిసారిగా తీసుకున్నటువంటి భారతీయుడు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సెకండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ థర్డ్ బాబా ఆమ్టే ఫోర్త్ పాండురంగ శాస్త్రి అయితే 2020లో ఎవరికి ఈ అవార్డు రావడం జరిగిందంటే ఫ్రాన్సిస్ 2020లో మనకు ఎవరికి రావడం జరిగిందంటే ఫ్రాన్సిస్ కోలాన్స్కి 2020లో ఈ యొక్క టెంపుల్టన్ అవార్డు రావడం జరిగింది ఒకసారి చూసుకుంటే సో ఈ యొక్క టెంపుల్టన్ అవార్డును ఎప్పుడు స్థాపించారంటే 1972లో ఎప్పుడు ప్రదానం చేసి ఎప్పటి నుంచి ప్రదానం చేస్తారంటే 1973లో మరి
ఎక్కడ ప్రదానం చేస్తారంటే లండన్లోని బంకింగ్హామ్ ప్యాలెస్లో. ఎవరి పేరు మీదుగా అంటే సర్ జాన్ టెంపుల్టన్. ఇతను అమెరికాలో జన్మించి బ్రిటన్లో స్థిరపడినటువంటి వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త. సో దీన్ని ఆధ్యాత్మిక రంగంలో ఇస్తారు. సో ఇప్పటివరకు 50 మందికి రావడం జరిగింది. ఫస్ట్సారి మదర్ థెరిసా 1973లో తీసుకుంది. సో ఇక్కడ 2020లో ఎవరికంటే ఫ్రాన్సిస్ కోలాన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతమంది భారతీయులు తీసుకున్నారంటే 4 తీసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే మనకు మదర్ థెరిసా 1973, అదేవిధంగా సర్వపల్లి రాధాకృష్ణన్, బాబా ఆమ్టే, అదేవిధంగా మనకు ఇక్కడ పాండురంగ శాస్త్రి. అయితే ప్రపంచంలో ఎక్కువ నగదు రూపంలో ఇచ్చేటువంటి అవార్డు కూడా ఇదే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ అంతర్జాతీయ అవార్డు తీసుకుంటే మనకు అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్ అండి, ఈ యొక్క అబెల్ ప్రైజ్ని ఎవరి పేరు మీద ఇస్తారంటే నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద ఇస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ బహుమతులను ప్రారంభించగా దాంట్లో గణిత శాస్త్రానికి చోటు దక్కలేదని, అంతర్జాతీయ స్థాయిలో గణిత శాస్త్రానికి అంటూ ఒక గుర్తింపు ఉండాలి అవార్డులలో అని చెప్పేసి మనకు నీల్స్ హెన్రిక్ అబెల్ గణిత శాస్త్రంలో ఈ యొక్క అవార్డును స్థాపించడం జరిగింది. గణిత శాస్త్రంలో ఈ యొక్క అవార్డును ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 2001 స్థాపించడం జరిగింది. కానీ ఈ అవార్డుని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారంటే 2003 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఎప్పుడు స్థాపించబడింది? 2001 స్థాపించబడింది. అయితే ఎవరి పేరు మీద స్థాపించబడింది? నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద స్థాపించబడింది. అయితే ఈ యొక్క నీల్స్ హెన్రిక్ అబెల్ ఎందుకు స్థాపించబడిందంటే ఈ యొక్క ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేసింది అంటే నోబెల్ బహుమతులు స్థాపిస్తే దాంట్లో గణిత శాస్త్రానికి ఈ యొక్క చోటు లభించలేదని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క గణిత శాస్త్రానికి సంబంధించి ఒక చోటు అన్ను ఉండాలి, ఒక అవార్డులను ఇవ్వాలని చెప్పేసి మనకు హెన్రిక్ అబెల్ ఈ యొక్క అబెల్ ప్రైజ్ను ఇతని పేరు మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అబెల్ ప్రైజ్ను ఎవరు ఇస్తారంటే ప్రతి సంవత్సరము ఇక్కడ స్వయంగా నార్వే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నార్వే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి నార్వేలో ఎక్కడ ఇస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. మరి 2003లో ఈ యొక్క అవార్డును తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జీన్ ఫియరీ సెర్రే. సో 2003లో అంటే ఈ అవార్డును మొట్టమొదటిసారిగా స్వీకరించింది ఎవరంటే జీన్ ఫియరీ సెర్రే. అయితే ఈ అవార్డును తీసుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరైనా ఉన్నారండి. 2007లో ఈ యొక్క అవార్డును తీసుకున్న భారతీయుడు ఎవరంటే ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్. ప్రాబబిలిటీ సిద్ధాంతం పైన విశ్లేషణ చేసింది కాబట్టి ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్కు 2007లో ఈ యొక్క అబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో అబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొదటి భారతీయుడు అని ఎవరినైనా క్వశ్చన్ వేస్తే మనకు ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్. ఈ యొక్క అబెల్ ప్రైజ్ను తీసుకున్నటువంటి మొదటి మహిళ ఎవరు అంటే కరెన్ ఉలెన్బెక్. అబెల్ ప్రైజ్ను తీసుకున్నటువంటి మొదటి మహిళ అంటే కరెన్ ఉలెన్బెక్. ఈమె అమెరికాకు చెందినటువంటి మహిళ. ఈమెకు 2019లో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. జామెట్రీ పైన విశ్లేషణ చేసింది కాబట్టి ఈ యొక్క కరెన్ ఉలెన్బెక్కు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. కరెన్ ఉలెన్బెక్ ఈ యొక్క అబెల్ ఫ్రైజ్ను తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే కరెన్ ఉలెన్బెక్. అమెరికా దేశం చెంది 2019లో తీసుకుంది. జామెట్రీ విశ్లేషణ చేసినందుకు తీసుకుంది. అయితే
ఈ అబెల్ ఫ్రైస్ తీసుకున్నటువంటి 2020లో ఎవరు తీసుకున్నారంటే హిలెల్ ఫ్రస్టెన్బర్గ్. సో 2020లో ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే హిలెల్ ఫ్రస్టెన్బర్గ్. హిలెల్ ఫ్రస్టెన్బర్గ్ 2020లో ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకా 2020లో ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి వారు ఎవరంటే గ్రెగరీ మార్గులిస్. సో 2020లో ఈ అవార్డు తీసుకున్నటువంటి 2020లో ఈ అవార్డు తీసుకున్నారంటే హిలెల్ ఫ్రస్టెన్బర్గ్, అదేవిధంగా గ్రెగరీ మార్గులిస్. సో కరెన్ మరి ఈ అవార్డును అంటే ఏది అబెల్ ఫ్రైజ్ అవార్డును తీసుకున్నటువంటి మొదటి మహిళ ఎవరంటే కరెన్ ఉలెన్ బెక్. మరి ఈ అవార్డును తీసుకున్నటువంటి భారతీయుడు ఎవరంటే ఎస్ఆర్ శ్రీనివాస.